బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమార్ గారు ఢిల్లీ నుంచి నేరలకొచ్చి ఆ దళితుల కుటుంబాలని పరామర్శించి ముందు ఆ దళితులని కరీంనగర్ జైల్లో చూసి వారు తాకిన దెబ్బలకి చలించి వారి కుటుంబాలని పరామర్శిస్తే వాళ్ళ బాధని తట్టుకోలేక కన్నీళ్లు పెడితే ఈ కేసీఆర్ కి కేటీఆర్ కి ఎంత పొగరు ఎంత అహంకారం వచ్చిందంటే తెలంగాణ సొమ్ము తిని తిని పలిసి కళ్ళు నెత్తికెక్కి దళితులని పరామర్శించడానికి బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు ఢిల్లీ నుంచి నేరెళ్ళ వచ్చి పరామర్శిస్తే కన్నీళ్లు పెట్టుకుంటే ఆమె గురించి చులకనగా మాట్లాడింది. అసలు వీళ్ళని ఏమనాలో ఏ పదజాలంతో ఉద్దేశించాలో అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మీరా కుమార్ గారు వచ్చి దళితులకు పడ్డ బాధ చూసి కంట తడి పెట్టుకుంటే కేసీఆర్ కేటీఆర్ హేళన చేస్తారా, అవమానపరుస్తారా? ఇది తెలంగాణ దళిత సమాజమే కాదు, తెలంగాణ సమాజంలో చైతన్యవంతమైన పౌరులందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు హేళనగా మాట్లాడిన కేసీఆర్ కి కేటీఆర్ కి ఈ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. అసలు కేటీఆర్ అసలు వీడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చిండు? తమ్ముడు రేవంత్ అంటుండడు అప్పుడప్పుడు, అమెరికాలో చిప్పలు కడుక్కుంటూ బాత్రూమ్లు కడుక్కుండేవాడట, తెలంగాణలో తెలంగాణ మూమెంట్ లో అధికారంలోకి వస్తుందని చెప్పి తిరిగి వచ్చి అధికారంలోకి వచ్చి తండ్రి సంకన చేరి ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఆయన సిరిసిల్ల ప్రాంతానికి చెందినవాడు కాదు. మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మిమ్మల్నే పోలీస్ కస్టడీలో పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టి కరెంటు షాకులు పెడితే నేను సిరిసిల్లలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు అన్న అడుగుతున్నా, నిజంగా మీరు తగిన బుద్ధి వచ్చే ఎన్నికల్లో చెప్పాలని చెప్పని చేస్తున్నాను. ఇది కేవలం దళితులకే కాదు, బీసీలకే కాదు, తెలంగాణలో ప్రతి పౌరునికి జరిగిన అవమానం. ఇది అవమానం చేయడమే కాకుండా ఆ తర్వాత అహంకారంగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, వయసులో చాలా చిన్నోడని వీడో బచ్చా, వీరి గురించి నేను స్పందించదని వాడిని. అయితే మా మిత్రులందరూ వీడు బచ్చా కాదు, వీడు లుచ్చా, వీరికి మంచి మాటలు మాట్లాడడమే అసలు పద్ధతి కాదు అంటారు. ఈరోజు నేను చెప్తున్నా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతి పరుడు ఈరోజు కేసీఆర్ కేటీఆర్. ఇది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ. మన భావి తరాలను తాకట్టు పెట్టి మన పిల్లలు వాళ్ళ పిల్లలను తాకట్టు పెట్టి తెలంగాణ వాడి జాగీర్ అనుకొని ఇది మన అబ్బసం అనుకొని 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్కి అప్పచెప్పి 6% కమిషన్ తీసుకున్నాడు. కేటీఆర్ చెప్పమని చెప్పు, ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇవ్వలేదు అని చెప్పండి, 6% కమిషన్ తీసుకోలేదు చెప్పండి. ఆ సొమ్ము తిని పలిసి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. రాష్ట్రాన్ని ప్రజలని లూటీ చేసి అన్ని వర్గాల ప్రజలని ఇబ్బంది పెట్టిన విషయం ప్రజల్ని చైతన్యపరచడానికి బస్ యాత్ర.